వెల్కమ్ టు వృషాలి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. 16 సెషన్స్ ఉన్నాయి కదా పేపర్స్, కాబట్టి సబ్జెక్ట్ వైజ్ చూద్దాం. సబ్జెక్ట్ వైజ్ చూసినా కానీ ఒకే వీడియోలో సరిపోదండి డిస్కస్ చేయడానికి, కాబట్టి పేపర్ ఎక్స్ప్లెనేషన్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఇంగ్లీష్ చూద్దాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ద నావలిస్ట్ హూ బిలాంగ్స్ టు ద 19th సెంచరీ ఈజ్ అనిచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అక్కడ ఆన్సర్ మనం చూసినట్లయితే బెంజమిన్ డిస్రెలీ అని ఉంది. కాబట్టి ఈ పేరు కూడా మనం ఎక్కడ విన్నట్టుండదు, ఇవి ఎన్సీఆర్టీలో ఉండినచ్చు మేబీ. అవి కూడా మనం పాయింట్అవుట్ చేసి 6th నుంచి 10th వరకు ఏ లెసన్ ఎవరు రాశారు, వారి యొక్క కవి కాలాలు, ఇతర రచనలు కూడా చూద్దాము. ఎన్సీఆర్టీ బుక్స్లో ఉండిండొచ్చు మేబీ. నెక్స్ట్ సెకండ్ చూసినట్టయితే ద ఇంగ్లీష్ డ్రామా కోరియోలానస్ వాజ్ రిటన్ బై విలియం షేక్స్పియర్. విలియం షేక్స్పియర్ అనే ఆయన బాగా మంచి ఫేమస్ రైటర్ కాబట్టి ఆయన రచనలన్నీ మనం ఒక దగ్గర రాసి పెట్టుకోవాలి. అప్పుడు మనకు ఆయన డ్రామాస్ ఎక్కువ ప్లే డ్రామాస్ అంటే నాటకాలు ఎక్కువ రచించాడు, వాటిలో ఇది ఒకటి అన్నమాట. నెక్స్ట్ ద స్కాలర్ గిప్సీ వాజ్ ఏ పోయిమ్ రిటన్ బై మాథ్యూ ఆర్నాల్డ్. ద స్కాలర్ గిప్సీ వాజ్ అంటే అది ఒక కథ ఇచ్చి అది ఎవరితే రచించబడింది, అది పద్యమా లేకుంటే నవలన అట్లా అడిగిన సందర్భం ఇక్కడ మనం చూడవచ్చు. ఏ పోయిమ్ రిటన్ బై మాథ్యూ ఆర్నాల్డ్. ద సోల్స్ ఆఫ్ బ్లాక్ ఫోక్ వాజ్ ఏ కలెక్షన్ ఆఫ్ 14 ఎస్సేస్. ఇక్కడ కలెక్షన్ ఆఫ్ హౌ మెనీ ఎస్సేస్ అంటే 14 ఎస్సేస్ అంటే మనం డిజిట్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి. ఒక కవి గురించి చదువుకునేటప్పుడు అతని ఏ సెంచరీకి చెందినవాడు, అది ఎవరు రచించారు, అదేవిధంగా అది పోయమా నావెలా, అదేవిధంగా అక్కడ ఎన్ని ఎస్సేస్ ఉన్నాయంటే ప్రతి ఒక్కటి మనకి విట్టడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఈ బిట్స్ బేస్ చేసుకొని మనకి నెక్స్ట్ ఏ ప్రాంతాల్లో బిట్స్ అడిగినాడు, ఏ ప్రాంతాల్లో బిట్స్ అడిగినప్పుడు మనం గెస్ చేయలేకపోయినాం, దాన్ని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ ముందుకు సాగించాలి. ఇంగ్లీష్ చాలామందికి వీక్గా ఉంటారు కాబట్టి ఫస్ట్ ఇంగ్లీష్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇన్ డైరీ రైటింగ్ వన్ షుడ్ ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ మనం ఏమనుకుంటామంటే రికార్డ్స్ ఈవెంట్స్ దట్ బ్రింగ్ ఓన్లీ హ్యాపీ మూమెంట్స్ అని అనుకుంటాం, కానీ ఇక్కడ ఆన్సర్ ఏమిచ్చాయంటే బీ బ్రిచువల్లీ హానెస్ట్ అండ్ ఎక్స్ప్రెస్ ఆల్ ఫీలింగ్స్ థాట్స్ అండ్ ఒపీనియన్స్. ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. ఇది మనకి ఆల్రెడీ చెప్పినారు కదా ఎడిటోరియల్ రైటింగ్ స్టోరీ నావెల్ రైటింగ్స్ అని, దాంట్లో డైరీ కూడా ఒకటి ఉంటుంది, దాని గురించి ఈ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ చూసినట్లయితే ద జనరల్ మూడ్ ఫీలింగ్ ఆర్ స్పిరిట్ ఆఫ్ స్టోరీ ఈజ్ కాల్డ్ ఏమిచ్చినారు, 4 ఆప్షన్స్ ఫ్లాష్ బ్యాక్, ఐరానీ, నెక్స్ట్ ఫోర్ షాడోయింగ్ అట్మాస్ఫియర్. ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే అట్మాస్ఫియర్. ద జనరల్ మూడ్ ఫీలింగ్ ఆర్ స్పిరిట్ ఆఫ్ స్టోరీ ఈజ్ కాల్డ్ అట్మాస్ఫియర్. ఇవి కొన్ని నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఇంగ్లీష్ పోయిట్స్ చెప్పేటప్పుడు, టెక్స్ట్ బుక్ వెనకాల ఇవి ఉన్నాయనేసి సెటైర్ టోను అట్లా పాయింట్ ఆఫ్ వ్యూ, అదేవిధంగా అట్మాస్ఫియర్, ఇవన్నీ ఒక చోట గ్యాదర్ చేసి మీకు రిప్రజెంట్ చేస్తా ఒక వీడియోలో. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ద ఇంటెలెక్చువల్ కాంటెక్స్ట్ దట్ యు ఎస్టాబ్లిష్ ఫర్ యువర్ టాపిక్ ఆర్ థీసిస్ ఇన్ ఎన్ ఎస్ఏ ఈజ్ కాల్డ్ మోటివ్ ఎవిడెన్స్ అనాలిసిస్ రిజల్యూషన్. ఆన్సర్ ఇక్కడ మనం చూసినట్లయితే మోటివ్. ద ఇంటెలెక్చువల్ కాంటెక్స్ట్ దట్ యు ఎస్టాబ్లిష్ ఫర్ యువర్ టాపిక్, మనము అంతర్గతంగా ఒక భావన నుంచి ఏదైనా ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకుంటాము, అదేవిధంగా థీసిస్ అన్నా కానీ అదే ఇన్ ఎన్ ఎస్ఏ ఎస్ఏ రాసేటప్పుడు మన భావాలని మనము అంతర్గతంగా ఒక దాన్ని టార్గెట్ చేసి ఎస్ఏ మొత్తం నింపుతాము, ఆ భావాన్ని ఏమంటారంటే మోటివ్ అంటారు, ఈజ్ కాల్డ్ మోటివ్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, దాంట్లో మోటివ్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ద సౌండ్స్ ప్రొడ్యూస్డ్ విత్ బోత్ లిప్స్ ఆర్ కాల్డ్ బైలేబియల్. ఇది ఆల్రెడీ మన సిలబస్లో ఉంది, మెథడ్స్ కూడా చెప్తాను. ద డిగ్రీ ఆఫ్ ఫోర్స్ విత్ విచ్ సౌండ్ ఆర్ సిలబుల్ ఆఫ్ ఏ వర్డ్ ఈజ్ అట్టర్డ్ ఈజ్ కాల్డ్ స్ట్రెస్. స్ట్రెస్ యొక్క డెఫినేషన్ అడగడం జరిగింది. చాలా వరకు మనకు తెలిసిన క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్ చేయాలి, తెలియని వాటికి టెన్షన్ పడుకోకుండా జస్ట్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఆన్సర్ వాటికి కూడా పెట్టేయగలుగుతాము. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫొనెటిక్ ఇన్ సౌండ్ ఇన్ బిట్వీన్.
బిట్వీన్లో ఫొంటిక్ సౌండ్ ఏముందంటే ఐ రాసి టు డాట్స్ పెట్టాలి, అది బిట్వీన్. నెక్స్ట్ దిస్ ఈజ్ ద మ్యాన్ హూ వర్క్స్ హార్డ్. ఇక్కడ హూ అంటే ఏంటి, ఏ రిలేటివ్ ప్రనౌన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చింటారంటే ఏ రిలేటివ్ ప్రనౌన్, ఏ రిలేటివ్ అడ్జెక్టివ్ అట్లా ఇచ్చింటారు. అంటే ఇక్కడ ఆప్షన్స్ మనం టఫ్గా ఉండే వాటికి రిప్రజెంట్ చేయడం జరిగింది, వీటికి కూడా రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదనిపించి ఇక్కడ ఆప్షన్స్ రాయలేదండి. ఏ రిలేటివ్ ప్రనౌన్, హూ ఏంటంటే ప్రనౌన్ రిప్రజెంట్ చేస్తుంది, హూ ఏ రిలేటివ్ ప్రనౌన్. నెక్స్ట్ చూస్ ద అడ్జెక్టివ్ దట్ ఇండికేట్స్ క్వాంటిటీ. క్వాంటిటీని చేసేది మచ్ అవి కాకుండా మిగతావి త్రీ ఉంటాయి. మచ్ ఈ గ్రామర్కి సంబంధించినవి ఆల్మోస్ట్ గుర్తించగలుగుతారని నేను ఆప్షన్స్ ఇవ్వలేదండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి మనం డైలీ యూజ్ చేసే వర్డ్సే కానీ వాటిని కూడా ట్విస్ట్ చేసి అడగడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ మనం ఉండే టెన్షన్లో ఇక్కడ ఈజ్ పెట్టాలి, ఎక్కడ దా పెట్టాలి, ఎక్కడ ఏ పెట్టాలి అనే కామన్ సెన్స్ని కోల్పోతాం ఆ టెన్షన్లో. అప్పుడు ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళే కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతారు. ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ రెడ్యూస్ చేసుకుంటేనే మనం ఫైనల్ ఎగ్జామ్స్లో సక్సెస్ కాగలుగుతాం. దానికి మనకి ప్రాక్టీస్ ఇంపార్టెంట్, ప్రాక్టీస్లో ఇవన్నీ మనం ఎదుర్కొంటే ఆటోమేటిక్గా ఫైనల్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆన్సర్ డ్యూటీ ఈజ్ గాడ్. ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ చేయడానికి మిగతా ఆప్షన్స్ కూడా చూసినట్లయితే ద డ్యూటీ ఈజ్ ద గాడ్, ద డ్యూటీ ఈజ్ ఎ గాడ్, ద డ్యూటీ ఈజ్ గాడ్. మనం ఏమనుకుంటాం, గాడ్ ఒక్కడే ఉంటాడు కాబట్టి ది పెట్టాలి అనుకుంటాం, కానీ డ్యూటీ ఈజ్ గాడ్. ఎందుకంటే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో ప్రావర్బ్స్ అంటారు కదా, కాబట్టి డ్యూటీ ఈజ్ గాడ్. నెక్స్ట్ హీ వాజ్ గేజింగ్ డాష్ ద స్పెక్టాకల్స్ అట్ ద స్పెక్టాకల్స్. ఇవి ప్రొనౌన్స్ కూడా ఇవి వచ్చినప్పుడు ఖచ్చితంగా అట్టే యూజ్ చేయాలని కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి కూడా మనం చర్చిద్దాం గ్రామర్ టాపిక్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ రెఫరెన్స్ బుక్స్ వాజ్ ఎర్లియర్ రికమెండెడ్ బై, ఇక్కడ అంటే ట్రాన్స్లేషన్ ఆఫ్ రెఫరెన్స్ బుక్స్ వాజ్ ఎర్లియర్ రికమెండెడ్ బై విచ్ కమిషన్ అని ఆప్షన్స్ ఇచ్చింటారు. ఏది కొటారి కమిషన్, పీఓఏ 1992, ఎన్పిఈ 1998 అట్లా ఇచ్చింటారు ఆప్షన్స్. మనకు ఆన్సర్ వచ్చేసి పీఓఏ 1992. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ 6 to 14 ఇయర్స్ చైల్డ్ ఎవరు రికమెండ్ చేసినారంటే ద 68th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ప్రకారము ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ 6 to 14 ఇయర్స్ చైల్డ్ వారి ప్రకారం అది అమలు చేయబడింది. ఎక్కడ అంటే యాక్ట్ 2002 ప్రకారం. ఆప్షన్స్ ఇవి కూడా ఇచ్చారు, సిఏబిఈ అంటే కేబ్ 1920, ఎన్సిఎఫ్ 2005, ఎస్సిఎఫ్ 2001. ఆన్సర్ యాక్ట్ 2002. నెక్స్ట్ బ్యానిష్మెంట్ ఆఫ్ మదర్ టంగ్ ఈజ్ సీన్. ఎక్కడంటే డైరెక్ట్ మెథడ్లో బ్యానిష్మెంట్ ఆఫ్ మదర్ టంగ్ని మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఫార్మింగ్ స్పీచ్ హ్యాబిట్స్ ఈజ్ ద హాల్ మార్క్ ఆఫ్ ఫార్మింగ్ స్పీచ్ హ్యాబిట్స్ ఈజ్ ద హాల్ మార్క్ ఆఫ్ స్పీచ్ హ్యాబిట్స్. ఫార్మింగ్ అంటే ఎక్కడ మనం ఫామ్ చేస్తామంటే స్ట్రక్చరల్ మెథడ్లో, స్ట్రక్చరల్ అప్రోచ్లో మనం ఫామ్ చేస్తాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే చూస్ ద పర్ఫెక్ట్ ప్రోగ్రెషన్ ఇన్ రీడింగ్ ఏమేమంటే సింబల్ సౌండ్ సెన్స్ ఇవి మూడు తిప్పించి పెట్టింటారు ఆప్షన్స్లో. అప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ను గెస్ చేయాలి, సింబల్ సౌండ్ సెన్స్. నెక్స్ట్ సజెస్టోపీడియా ఈజ్ రిలేటెడ్ టు సూడో సైన్స్, PSEUDOSCIENS సూడో సైన్స్. సజెస్టోపీడియా అనేది న్యూ మెథడ్లో ఉంది, వాటిని కూడా మనం చర్చిద్దాం. న్యూ మెథడ్లో ఏమేమైతే కొత్తగా వచ్చి చేరినాయో సజెస్టోపీడియా ఇంకా కొన్ని మెథడ్స్ ఎక్స్ట్రా చేరినాయి, వాటిని కూడా మనం చర్చిద్దాం నీట్గా. నెక్స్ట్ అక్కడికి ఒక పేపర్ ఇంగ్లీష్ అయిపోయిందండి, ఒక సెషన్లో ఇంగ్లీష్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ సెషన్ ఇది. ఫస్ట్ రాబర్ట్ స్టీవెన్సన్ నావల్ వచ్చేసి కిడ్నాప్డ్ ఈజ్ ఏ థ్రిల్లింగ్ అడ్వెంచర్ స్టోరీ అట్లా మనకి ఇచ్చింటారు ఆప్షన్స్. ఏ థ్రిల్లింగ్ అడ్వెంచర్ స్టోరీ, అదేవిధంగా రొమాంటిక్ స్టోరీ, అదేవిధంగా హారర్ స్టోరీ అట్లా ఆప్షన్స్ ఇచ్చింటారు, వాటిని మనము చెప్పాలి ఏ థ్రిల్లింగ్ అడ్వెంచర్ స్టోరీ. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్లయితే చూస్ ద ఇంగ్లీష్ డ్రామా రిటర్న్ బై టామ్ స్టాపర్డ్, ఇక్కడ ARCADA అర్కాడియా అతనిచే రచించింది. ఏది ఇంగ్లీష్ డ్రామా అంటే అర్కాడియా. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే 23 ఇక్కడ ఒక పెన్ నేమ్ ఇచ్చి ఆ పెన్ నేమ్ కలిగిన రచయిత ఎవరని ఇచ్చినారు. ద పెన్ నేమ్ ఆఫ్ చార్లెస్ లట్విడ్జ్ డాడ్సన్ వాజ్, అంటే ఆ పెన్ నేమ్ కలిగిన రచయిత ఎవరంటే ఎమిలీ డికిన్సన్, మాథ్యూ అర్నాల్డ్, రాబర్ట్ బ్రౌనింగ్, లూయిస్ కరాల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ టు ద లైట్ హౌస్ వాజ్ ఏ వర్జీనియా ఉల్ఫ్,
టు ద లైట్ హౌస్ వాజ్ వర్జీనియా వూల్ఫ్ వాల్ట్ విట్మెన్ అదేవిధంగా హెచ్జి వెల్స్ మార్క్ ట్వెయిన్ అది మేబీ పాత్ర ఉండొచ్చు ఏదైనా స్టోరీలో మనకి చూసినట్టే విర్జీనియా వూల్ఫ్ ఆన్సర్ నెక్స్ట్ ద పర్పస్ ఆఫ్ డైరీ రైటింగ్ ఈజ్ టు రీకాల్ ద పాస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ డే ఇక్కడ డైరీ గురించి ఈ విధంగా క్వశ్చన్ అడిగాడు నిన్న సెషన్లో కూడా అదే ముందు సెషన్లో కూడా ఇక్కడ డైరీ గురించి క్వశ్చన్ అడిగారు దో ఇన్ డైరీ రైటింగ్ వన్ షుడ్ కాబట్టి డైరీ రైటింగ్ మీద ఒక క్వశ్చన్ పడుతుందని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆ ఏరియా నుంచి బాగా చదువుకోవాలని అర్థం టు రికాల్ ద పాస్ట్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ డే నెక్స్ట్ ద యాక్షన్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ నౌన్ యాజ్ ప్లాట్ ప్లాట్ అంటే ఏంటంటే మీనింగ్ ద యాక్షన్ ఆఫ్ స్టోరీ ఈజ్ నౌన్ యాజ్ ప్లాట్ మిగతా క్వశ్చన్స్ సెషన్స్ తర్వాత చూద్దాము థ్యాంక్ యూ సో మచ్ మీ ఇదే విధంగా అన్ని సబ్జెక్ట్స్ సైకాలజీ కానివ్వండి అదేవిధంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో కూడా కొత్త క్వశ్చన్స్ అడగాలి వాటిని కూడా చర్చిద్దాము అదేవిధంగా కంటెంట్ చూసుకుంటే ఎక్కువగా 9th 10th టచ్ చేశాడు వాటిని కూడా సాల్వ్ చేద్దాము ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఆల్ ఆస్పిరెంట్స్ థ్యాంక్ యూ సో మచ్